Kalasa, Sridevi Soda Center Tarvata, Nenu, G Studios and R4 Entertainment to Kalsi, Walidur Kalsi Nirminchina, Kalapuram, Ane Sinman Jesanu, Kandaru Kalakar Lenedi, then captionu, and then serious cinema Jesin Tarvata, Malinko serious cinema, Elaboya Mundu, Vokal, lighthearted cinema, at the same time Chala Rojanundi. మనకొక కామెడీ అంటే స్లాప్ స్టిక్ కో లేకపోతే ఒకరినొకరు కించపరుచుకోవడం బాడీ షేమింగ్ ఓ లేకపోతే బూత్ లో అనవసరమైన ఎక్స్ప్రెషన్స్ తోనో కాకుండా మన నిజ జీవితంలో కూడా ప్రతిరోజు మన సఫర్ లోను లేకపోతే మన స్ట్రగుల్ లోను ఉండే కామెడీని అందరూ ఇంటిల్ పాది హాయిగా కూర్చొని చూసేటట్టుగా ఒక సినిమా తీద్దాం నాకు ఎప్పటి నుండో ఉండింది ఈ కథకి బీజం పలాసా టైంలో పడింది అది శ్రీదేవి సోడా సెంటర్ టైంలో నేను రాజేష్ గారితో వర్క్ చేస్తున్నప్పుడు ఆయనలోని ఆర్టిస్ట్ అంటే నాకు ఎప్పుడు ఇష్టం సో ఇది చూసిన తర్వాత ఈ కథకైనా పర్ఫెక్ట్ గా సూట్ అవుతారు అనుకున్న తర్వాత ఈ ప్రాజెక్ట్ మొదలైంది ఇప్పుడు ఆగస్ట్ 26వ తేదీన ఇది ఏపీ తెలంగాణ అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో థియేటర్కల్ రిలీజ్ దాని తర్వాత ఇప్పుడున్న కొత్త టర్మ్స్ కండిషన్స్ ప్రకారము 70 డేస్ తర్వాత ఓటీటీలో రిలీజ్ అవుతుంది ఇప్పుడు 26వ తేదీన థియేటర్కల్ రిలీజ్ ఈ రిలీజ్ని మీరంతా కూడాను ఎందుకంటే ఒక మంచి సినిమాని ఎప్పుడు మీరు ముందుకు తీసుకెళ్తారన్న నమ్మకం ఉంది ఎందుకంటే పలాసా కానీ లేకపోతే శ్రీదేవి సోడా సెంటర్ కానీ మీరే భుజాన్న మోసి తిరిగారు ఎందుకంటే మంచి సినిమాని మంచి కంటెంట్ని మీరు ఎప్పుడు ఆదరించారు ఈసారి కూడా ఈ సినిమాని మీరంతా ఆదరించి మీ అమూల్యమైన రివ్యూలు లేదా దీన్ని వర్డ్ ఆఫ్ మౌత్ని స్ప్రెడ్ చేస్తే ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా ఇలాంటి మరిన్ని సినిమాలు తీయడానికి మా అందరికి కూడా మీరు ఉత్సాహం ఇచ్చిన వాళ్ళు అవుతారు యాక్టర్గా 450 సినిమాలు కంప్లీట్ చేసినాను అందరూ రకరకాల పాత్రలు ఆయన వేశారు అది వేరే అయితే సినిమాకు ఉన్న టెక్నికల్ వాల్యూస్ కానీ లేకపోతే ప్రొడక్షన్ వాల్యూస్ కానీ ఏ పెద్ద సినిమాకి తగ్గను మీకు ఒక ఉదాహరణ చెప్తాను మీరు ఇప్పుడు ఈ గత మూడు సంవత్సరాల్లో వచ్చిన పాన్ ఇండియా సినిమాలుగా పేర్కొంటున్న 50+ crores తీసిన సినిమాలకి వాడిన లెన్సుల కంటే బెటర్ లెన్సులతో ఈ సినిమాని షూట్ చేసాం ఓకే వాడిన లెన్సుల కంటే బెటర్ లెన్సులతో షూట్ చేసాం ఈ సినిమాని అంటే డిఐలోనే ఇది డిఏ అవసరం లేదని చెప్పినంత బాగా చేయగలిగాం సో టెక్నికల్ మణిశర్మ గారి సంగీతం మీరు 4 పాటలు విన్నానంటే ఇది ప్రాబ్లం ఏంటంటే జి స్టూడియోస్ నుండి పాటలు రిలీజ్ అయ్యాయి సో జి స్టూడియోస్కి మనకి అదే జి మ్యూజిక్ సబ్స్క్రిప్షన్ కొద్దిగా తక్కువగా ఉండడం వల్ల ఇంకా వైడ్గా రీచ్ అవ్వలేదేమో మీకు రేపు సినిమా వచ్చిన తర్వాత చాలా వైడ్ రేంజ్ రీచ్ ఉంటుంది ఈ సినిమాలో 4 పాటలు 4 ఆణిముత్యాలు ఇదేదో నేను ఊరికి సినిమా గురించి చెప్పడం గురించి మీరు వినండి 3 పాటలు ఆల్రెడీ యూట్యూబ్లో ఉన్నాయి మీరే రాయగలుగుతారు సో మణిశర్మ గారు మ్యూజిక్ చేశారు సో వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ ఆడియోగ్రఫీ చేయించాం దీనికి ఎక్కడ ఏది కాంప్రమైజ్ అయ్యేది లేదండి ఎక్కడ అలా చేయలేదు ఈ సినిమా ఏంటంటే ఫ్రెష్గా ఇందాక ఆయన చెప్పినట్టు ఆర్గానిక్గా ఉండాలనుకున్నాను నేను అంటే బ్రహ్మానందం గారు రాగానే ఇది కామెడీ సీను అని అనుకోకుండా దాన్ని ఇంకెవరిదైనా చేస్తే బాగుంటుందని మనం అనుకుంటాం కదా కొన్నిసార్లు అంటే ఒక ఫ్రెష్నెస్ ఫీల్ అవుతాం కదా అలా అనుకున్నాను నేను